పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం చంద్రబాబు. ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద ఇవాళ రెండో విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్లలో సామూహిక గృహ ప్రవేశాలు చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో సీఎం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా రాష్ట్ర వ్యాప్తంగా 174 నియోజకవర్గాల్లో ఒకేసారి లబ్ధిదారులు కొత్త ఇళ్లలో అడుగుపెట్టారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల వారీగా లబ్ధిదారులతో చంద్రబాబు నేరుగా మాట్లాడగా వారంతా సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. బాగా కష్టపడినప్పుడు ఎందుకు కష్టపడతామంటే తిండి కోసం కష్టపడతాం. తిండి జరిగేటప్పుడు ప్రతి ఒక్కరు కాసు ఉంటుంది సొంత ఇల్లు కట్టుకోవాలని. ఇంకా బాగా డబ్బులు వస్తే ఆ ఇల్లు మళ్ళా అభివృద్ధి చేసుకుంటారు. డబ్బులుండే వాళ్ళు ఎప్పటికప్పుడు ఆ ఇంటిని ఆధునీకరణ కూడా చేసుకుంటారు. కానీ పేదవాడు జీవితాంతం కూడా కష్టపడే పరిస్థితి వచ్చింది. అందుకే నేను ఆలోచించాను, దీన్ని ఒక మాటలో చెప్పడమే కాదు, ఇది అమలు చేయడంలో కూడా అదే తరహాలో అమలు చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ ఒకసారి చూస్తే నేను మాట్లాడే మునుపు 2 జిల్లాలను తీసుకున్నాం. నేను చాలా జిల్లాలు తిరిగాను, గ్రామ దర్శనికత కూడా తిరిగాను, ఇండ్లు చూశాను, చాలా బాగా కట్టారు. సొంత వారి మాటల్లో ఉంటుండగానే వారు ఒక ఆనందం. పల్లా శ్రీనివాసరావు కలెక్టర్ గారి దయ వల్ల కూడా మేము గృహ నిర్మాణం చేస్తున్నాం, మేము చాలా సంతోషంగా ఉన్నాము. సీఎం గారి దయ వల్ల చాలా హ్యాపీగా ఉన్నాము. మీరేం చేస్తారమ్మా, మీరేం చేస్తారమ్మా అమ్మాయికి, అనంతపూర్ ఇటీవల కాలంలో పేదవాళ్ళందరికీ ఇళ్లు కట్టించాలనుకుంటే వాళ్ళందరి వివరాలు ఇమ్మన్నాం. వివరాలు ఇచ్చే సమయంలో మొత్తం వెరిఫై చేసి వీళ్ళందరూ ఇల్లు కట్టుకున్నారని, డబ్బులు ఇచ్చామనే లెక్కల్లో ఉంది. ఆ పేదవాడు మాత్రం మేము కట్టుకోలేదు మాకు తెలియదని బాధపడే పరిస్థితికి వచ్చారు. అప్పుడు నేను విజిలెన్స్ ని ఎన్క్వైరీ చేశాను, జియో ట్యాగింగ్ చేపించాం. వీళ్ళు చెప్పే లెక్కలో ఆ ఊరికెళ్ళి ఇల్లు కట్టుంటే ఫోటో తీయండి, వివరాలు సేకరించమని చెప్పి నేను ఆదేశిస్తా. పక్కన గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పుడో సర్వే చేశారు, సెట్ డేటా నోటి పెట్టారు. ఆ సర్వే ప్రకారం మన దగ్గర అన్ని ఇండ్లున్నాయని ఇప్పుడు నేను చెప్పాను. కాంగ్రెస్ వాళ్ళు చేసింది పేరు కరెంటు కానీ గ్యాస్ కానీ నీళ్లు కానీ అన్ని కూడా ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. ఒక్క పేదవాళ్ళ ఇండ్లకు 19 లక్షల ఇండ్లకు దగ్గర దగ్గర 20 లక్షలు వస్తున్నాయి, కానీ 20 లక్షల ఇండ్లకు 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో మన ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సంవత్సరం మార్చి లోపల పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు పోతున్నాం. లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొచ్చాం, మంచి నాణ్యమైన ఇండ్లు కడుతున్నాం. మీరు కట్టిన ఇంటికి భవిష్యత్తులో విలువ పెరిగే పరిస్థితి వస్తుంది. ఒకప్పుడైతే అనేక కండిషన్స్ పెట్టే పరిస్థితి నుంచి ఇటీవల అవన్నీ కూడా లిబరలైజ్ చేశాం. 750 అడుగుల ఇల్లు వరకు కట్టుకోవచ్చు అని చెప్పాం. ఎవరైనా ఇంటి పక్కన మీ బంధువులే ఉంటే కామన్గా కూడా గోడ కట్టుకోమని చెప్పాం. నేను ఆలోచించింది, మిమ్మల్ని చూశాను, మీ పట్టుదల చూశాను. పేదవాళ్ళు ఎంతో పట్టుదలగా ఇల్లు కట్టుకుంటున్నారు. ఇప్పుడే మనం చూసాం మంచి రంగులేస్తున్నారు, మీకు నచ్చిన పెయింట్ వేసుకోవడం, లోపల నచ్చిన విధంగా ఈ వాడ్రూపులు కానీ ఇవన్నీ పెట్టుకోవడం, అల్మారాలు ఇవన్నీ పెట్టుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు చాలా చేసుకుంటున్నారు. ఇంకో పక్కన కిచెన్ కూడా బాగా కట్టుకోవడం, ఇవన్నీ కూడా బాగా చేసుకునే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఈరోజు మళ్ళా ఆలోచించాను, ఇంకా కొంతమందికి ఇండ్లు కావాలి. అందుకే ఈ శుభ సందర్భంలో 5 లక్షల ఇండ్లు అదనంగా శాంక్షన్ చేసి పేదవాళ్ళకి ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకుంటాను. చాలా పనులు చేశాం, కానీ అన్ని పనులు అయిపోతా ఉంటే పేదవాళ్ళు అడిగేది ఇల్లు కావాలని, ఇంటి జాగా కావాలని. నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నా,
సమిక్షేమ కార్యక్రమాలు మీరు ఒక్కసారి ఆలోచిస్తే దేశంలో ఎక్కడా జరగడం లేదు. పేదవాళ్లకు ఆహార భద్రత కోసం రూపాయి కేజీ బియ్యం ఇస్తున్నాం, చక్కెర కందిపప్పు సబ్సిడీతో ఇస్తున్నాం, పండగల పూట కానుకలు ఇస్తున్నాం. ఎవరైనా పేదవాళ్ళు ఉంటే పిల్లలు సరిగా చూసుకోకపోతే, ఆ రోజు నా పాదయాత్రలో చెప్పాను, ఒక పెద్ద కొడుకుగా ఉంటానని, ఇంటి పెద్దగా ఉంటానని, నెలవారీగా 1000 రూపాయలు పింఛను పంపిస్తానని చెప్పి మొదల తారీఖున మీ ఇంటికి పింఛను ఏర్పాటు చేసిన ఘనత ఈ ప్రభుత్వానిది. అదే కాదు, ఎవరైనా ఎక్కడన్నా యాక్సిడెంట్లో చనిపోతే ఆ కుటుంబం అనాథ కావడానికి వీలు లేదు, రోడ్డు మీద పడడానికి వీలు లేదు, తల్లిదండ్రులు చూసుకోలేకపోతున్నారు, అత్తమామలు చూడలేకపోతున్నారు. ఆ సందర్భంలో నేను ఆలోచించింది, యాక్సిడెంట్లో చనిపోతే 5 లక్షలు, సహజ మరణం అయితే 2 లక్షలు. చంద్రబాబు నాయుడు గారు రూపొందించిన 150,000 రూపాయల పథకంతో మేము ఇల్లు నిర్మాణం చేసుకున్నాము, చాలా సంతోషంగా ఉంది. వారికి వృద్ధాపించిన కూడా నెలలా 1000 రూపాయలు వస్తుంది. ఇదే కాదు, సంప్రదాయబద్ధంగా వస్త్ర బహుకరణ కూడా మహిళలు. మచిలీపట్నం నుంచి వచ్చామండి, ఆవుల వెంకట పద్మ. ఎన్టీఆర్ గురుకృపం వల్ల మేము ఇల్లు కట్టుకున్నాము, మా పిల్లలు మేము సంతోషంగా ఉన్నాము. మా పిల్లలు రాజధాని అభివృద్ధి, మా పిల్లలు రాజధానిలో ఉద్యోగం చేయాలని మా కోరిక. తుంబలపాలెం గ్రామం నుంచి వచ్చాం మేము, మత్స్యకారులకు సంబంధించింది. మాకు ఇల్లులు గడ్డిల్లు ఉండేది ఫస్ట్, పూరు గుడిసె మాది. పూరు గుడిసెలో వర్షం అది పడితే చాలా కష్టాలు పడేవాళ్ళం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోన్ ఇచ్చి మాకు ఇల్లు అది సొంతంగా కట్టుకుంటు